సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో వైఎస్ఆర్ రైతు భరోసా రెండవ విడతలో భాగంగా ఇంకా దీపావళిలోపు ఈ డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీపావళి కానుకగా ఈ డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైతే మొదటి విడతలో డబ్బులు పొందారో వారందరికీ కూడా డబ్బులు వస్తున్నాయి. అయితే మొదటి విడతలో డబ్బులు ఎవరైతే పొందలేదో వారు అర్హత ఉన్న వారందరికీ కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో వారికి కూడా ఇప్పుడు డబ్బులు అయితే వస్తున్నాయన్నమాట. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే వారికి వీరికి రెండు అంటే మొదటి విడత రెండవ విడత కలిపి మొత్తంగా వారికి 11,500 అయితే రావడం జరుగుతుంది. మిగిలిన వారికి అయితే సో రెండవ విడతకు సంబంధించిన నిధులు అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ పథకాన్ని మనకి దీపావళి రోజున అయితే రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో రైతు భరోసా రెండవ విడతకు సంబంధించి డబ్బులు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.